ప్రియమైన దేవుని వార్లారా మీ అందరికీ ఈ సోమవారం తరగతికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వారి పేట వందనాలు అండి చిన్న ప్రార్థన చేసుకుని మన అంశంలోనికి వెళ్దాము అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మమ్మలకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ అయోగ్యులము అల్పులము నా తండ్రి దేవా అటువంటి మమ్మల్ని తండ్రి దేవా తండ్రి మీ కృపలో బల్లపరిచి భద్రపరిచి తండ్రి ఇట్టి రీతిగా సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి తండ్రి దేవా ఈ సోమవారం బైబుల్ తరగతిలో మిమ్మల్ని ధ్యానించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఏ మాటలైతే మాతో మాట్లాడనై ఉన్నారో తండ్రి ఆ మాటల మాధుర్యాన్ని మేము చూచి తండ్రి దేవ మా హృదయాలను తండ్రి దేవ పురికొల్పబడి తండ్రి దేవ అయా తండ్రి మా హృదయాలు తెరవబడి తండ్రి దేవ సర్వసత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని తండ్రి దేవ వాక్యానికి అనుగుణంగా నడుచుకునే జీవితాలుగా మా జీవితాలని మలుస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము పరమతండి ఆమె క్రీస్తు రందు ప్రియమైన దేవుని వారులారా మరొకసారి మీ అందరికీ ప్రభుని శ్రీ క్రీస్తు వారి పేరట నా వందనచరించుకుంటున్నా అండి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి సందర్భం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలోనే ఒక చక్కటి సందర్భం ఈరోజు మన కళ్ళ ముందు ఎంతోమంది మరణ స్థితిలో ఉన్నప్పుడు చాలామంది వారి కోసం సాక్ష్యాలు చెప్తూ ఉంటారు ఏమనంటే ఇతడు చాలా మరి పిసినారితనంగా ఉండేవాడండి ఎవరికి ఎటువంటి సహాయం చేసేవాడు కాదండి చాలా కఠిన హృదయం కలిగిన వాడండి ఇలా చెప్పుకుంటూ ఉంటాడు అలాగే కీర్తన గ్రంథం నలభై ఒకటవ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే వీడు ఎప్పుడు చచ్చిపోతాడు అని ఎదురు చూసేవారు కూడా లేకపోలేదు అందరూ అలా ఉండరండి మరికొంతమంది చనిపోయినప్పుడు వారిని గురించి చాలా వేదన చెందుతుంటారు ప్రజలు అతడిని మరిచిపోలేకపోతున్నామండి లేకపోతే ఆవిడను మరిచిపోలేకపోతున్నామండి అని చెబుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారిరా చనిపోయినప్పుడు మన యొక్క దేహం సమాధిలోకి చేరుతుంటే మన గూర్చినటువంటి సాక్ష్యం సమాజంలోనికి వెళుతుంది సమాజంలో వినిపిస్తూ ఉంటుంది ఎలా వినిపిస్తుంది ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వార్లారా బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది భక్తులైన వారు మరణించారు వారిని గూర్చినటువంటి చక్కటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి అయితే ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని గురించి మనము చూద్దాము ఆమె ఎవరంటే మనం చెప్పుకున్న రీతిగా మనం ముందుగా ప్రకటించుకున్న రీతిగా ఆమె ఎవరు అంటే ధన్యురాలైనటువంటి దోర్క ఈ తల్లిగారి యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి కొద్ది మాటల్లోనే వ్రాయబడింది ఆ కొద్ది మాటలను మనం ధ్యానించగలిగితే ఆమె జీవితము ఎంత మధురముగా ఉంది ఆమె జీవితాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోగలదము ఈనాటి క్రైస్తవ స్త్రీలుగా మనం కనబడుతున్నాము కదా ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రియమైన దేవుని వారులారా ఈ మాటల్లో ఈ పాఠంలో చాలా భావం మనకు కనిపిస్తుంటుంది అర్థం చేసుకోగలిగితే అదృష్టవంతుల మిండి అపార్థం చేసుకుంటే లేకపోతే అర్థం చేసుకోలేకపోతే అంధకారానికి దిగిపోయేవారి యొక్క జాబితాలో మనం ఉంటాం మనం ఉంటాం కనుక తొందరగా మన యొక్క పాఠాన్ని మనం ధ్యానించుకోగలిగితే ప్రియమైన దేవుని వారులారా అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీరు చూడగలిగితే చెప్పబడుతున్నటువంటి మాటలు మీరు ధ్యానించగలిగితే మరింత జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు ప్రియమైన దేవుని వారులారా కనుక పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం అందరం కూడా వాక్య ధ్యానంలోనికి వెళ్ళొచ్చు మరి మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి నేను చదువుతున్నాను మీ పై గ్రంథాన్ని మీరు చూడగలిగితే మరియు ఎప్పేతు ఎప్పేతులో ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు ఆమె షత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినములందా ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి ఇక్కడ మనం చూడగలిగితే ఒక తబిత అన్నటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది తబిత అంటే అరమిక్ భాషలో తబిత అని పిలుస్తున్నారు ఆ యొక్క ఆ యొక్క పేరును మనము గ్రీకు పదములో మనం తర్జుమా చేయగలిగితే ఆ పదానికి వచ్చే పేరు ఏమిటి అంటే దోర్క తబితానగా దానికి అర్థాన్ని గ్రీకు భాషలో మనం చూడగలిగితే మరి దోర్ఖాని భావం ఇస్తుంది అయితే ఈ రెండింటికి ఏంటి అంటే దుప్పి లేక లేడి దుప్పి లేక లేడి అసలు ఈ మీకు పెట్టబడినటువంటి ఈ పేరును మనం గురించి ఆలోచించగలిగితే ఈ పేరులో ఉన్నటువంటి భావాలను గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారు ఎందుకంటున్నానంటే పూర్వకాలం ముందు ఉన్నటువంటి భక్తుల జీవితాలు వారి పేరును బట్టే వారి జీవితాలు సాగాయి నోవాహు అంటే నెమ్మది ఆయన జీవితంలో నెమ్మది కలిగింది కదా ఇలా ఎంతో మంది జీవితాలు వారికి పేర్లను తగినట్లుగా వారి పేర్లు సూచిస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి కదా మరి ఇక్కడ ఈమెక పెట్టబడినటువంటి ఈ పేరుని గురించి మనం చూడగలిగితే ఇదే పేరు కలిగి మరి ఇస్రాయేల్ యొక్క గోత్రకర్తల్లో ఒక ఆయన పేరు కూడా ఉంది అది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది ఏమని కనిపిస్తుందో నేను చదువుతున్నాను నేను చదువుతున్నాను చూడగలిగితే నప్తాలి విడువబడిన లేడీ నప్తాలి విడువబడిన లేడీ అని చెప్పి అతడు ఇంపైన మాటలు పలికెను విడువబడిన లేడీ అని చెప్పి దానికి అర్థమేమని చెప్తున్నాడు అంటే ఇంపైన మాటలు పలికేవాడు నప్తాలి అంటే విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలికేవాడు ఇంపైన మాటలు పలికేవాడు ఇంకా మనం చూడగలిగితే సమోయేలు గారు రాసినటువంటి రెండవ గ్రంథంలో మనం చూడగలిగితే రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూడగలిగితే లేడీ తేలికగా పరిగెత్తుతుంది అన్నటువంటి భావం మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వర్ల అంటే లేడీ లేక దుప్పి దీనికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే అది తేలికగా పరిగెత్తగలదు దాని వెంటే పరుగు పరుగున వస్తుంది పులి కానీ నోరు తెరుస్తుంది కానీ ఇదిగో నోటి దగ్గర నుండి ఒక్క గెంతు గెంతుతుందండి అంటే చాలా చురుకైన దానిగా ఉంటుంది చురికైన దానిగా ఉంటుంది చురుకైన దానిగా ఉంటుంది సామెత్రి గ్రంథంలో కూడా ఈ పేరును గురించి మాట్లాడినటువంటి మాట ఏమిటంటే ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో కూడా ఒక మాట ఉంటుంది ఇది కూడా నేను చదువుతాను అందరూ ఇష్టపడేది ప్రియమైనది ఒక భార్యను ఒక లేడీతో పోలుస్తూ ఆమె ప్రియమైనది అంటు అంటూ రాస్తున్నటువంటి మాట ఇది ఏమిటి అంటే అది మరి ప్రేమించేది ప్రేమను పొందేది అది హాని చేయనిది అది హాని చేయనిది అది అందరి చేత ప్రేమింపబడేది అందరికీ మరి ఎలా ఉంటుంది అంటే ప్రేమింపబడుతుంది ప్రేమించేది ప్రియమైన దేవుని వారినారా అంటే కీర్తల గ్రంథంలో కూడా నలభై రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూడగలిగితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నేను నీ మాటల కొరకు ఆశపడుతున్నాను ఒక దుప్పికి నీటి వాగుల కొరకు అది ఆశపడుతున్నట్లుగా ఆశపడుతున్నట్లుగా దేవా నేను నీ కొరకు ఆశపడుతున్నానని కీర్తనగారుడు ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందుకు ఈ మాటలన్నీ నేను చూపించాను అంటే ప్రియమైన దేవుని దోర్కా అనే పదానికి గ్రీకు పదములో మార్చబడిన ఈ అనే పదానికి దుప్పి లేక లేడి దాని స్వభావం ఏమిటి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా చురుకైనది ప్రేమించబడేది దాని స్వభావం ఏమిటి అంటే అది నీటి వాగులు కొరకు తుష్టగొని ఉండేది ఇంకా దాని స్వభావం ఏమిటి అంటే ప్రేమని దేవుని వాళ్ళారా అది ఎలాంటిది అంటే అది చాలా చురుకైనది చురుకైనది ఇక్కడ మనం దోర్కా గారి యొక్క విషయాన్ని మనం చూడగలిగితే ఆమె యొక్క పేరులో ఇంత అర్థం ఉంది కదా మరి ఆమె జీవితం ఎలా ఉంది మనం ఆలోచన చేయగలిగితే ఆమె జీవితం కూడా సేమ్ ఆమె పేరుకు తగినటువంటి జీవితమే పేరుకు తగినటువంటి జీవితమే మొట్టమొదటిగా మీకు చెప్పాలనుకున్నటువంటి ఆలోచన ఆలోచన ఏమిటంటే ఆమె పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించేది పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించేది ఆమె అందరినీ ప్రేమించేది అందరి ప్రేమలు ఆమె పొందినట్లుగా మనం చూస్తాం ఆమె చాలా చురుకైనది ప్రియమైన దేవుని వాళ్ళారా ఇక రెండవ మాటని మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి అదే ముప్పై ఆరో వచనం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనములో మరియు యుప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఏమిటంటే అండి ఈవిడి ఎవరంటా ఒక విశ్వాసి కాదు ఈమె ఒక విశ్వాసి కాదు అండి ఈమె ఎవరంట శిష్యురాలు ఏమండి మనం చాలా తక్కువండి మాటలు వినడం ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు వారి శిష్యుల్లో పురుషులే ఎందుకున్నారు స్త్రీలు ఎందుకు లేరు అని మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారిలో కానీ ఏసుక్రీస్తు వారికి చాలామంది శిష్యులు ఉండేవారండి శిష్యులు ఉండేవారు ఆయన ఎన్నుకున్నవారు అపోస్తులుగా నిలబెట్టినవారు కేవలం పన్నెండు మంది ఇంకా ఎంతోమంది ఉన్నారు శిష్యులు అందులో స్త్రీలైన వారు కూడా ఉన్నారు గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితేనే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈమె ఒక శిష్యురాలుగా మనకు కనిపిస్తుంది మనకి శిష్యురాలుగా కనిపిస్తుంది ఏమంటే వాక్యాన్ని విని వదిలిపెట్టేసే వారిని శిష్యులు అనరు యశు వారిని గురించి కూడా ఉంటుంది ఈ యొక్క యూదాయస్క్రియత మనం చూడగలిగితే విన్నాడు వెంబడించాడు కానీ స్థిరత్వం లేనివాడుగా అందుకునే శిష్యుల పేరుల్లో తన పేరు కొట్టివేయబడిందండి చాలామంది వింటారు కానీ కొనసాగించరండి యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటారు నమ్ముకుంటారు ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్తారు రెండు గంటలు దేవుని క్రీస్తు మాటలు వింటారు అంతవరకే కానీ వెంబడించేది ఉండదు వాక్యం వింటారు వచ్చేస్తారు మరలా దాని గురించి ధ్యానించే అవకాశం వారికి ఉండదు ఉండదు కానీ శిష్యకం అనేది ఎలా వస్తుంది అసలు ఈమె ఎలా శిష్యురాలు అవ్వగలిగింది అంత అర్హతని ఎలా సంపాదించుకుంది ఈమె దోర్కా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వార్లరా అదే అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మీరు చూడగలిగితే ఆ కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మీరు చూడగలిగితే వారు కలిసి ఒక సంవత్సరమంతియు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట యొక్కలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి ఈరోజు మీరు ఎవరండి అని అడిగితే మనం చాలా సగర్వంగా క్రైస్తవులం క్రైస్తవులమండి అని నిజంగా అది చాలా అపోహపడుతున్నామండి పడుతున్నామండి శిష్యులైన వారే క్రైస్తవులు అనబడతారంటే ఇక్కడ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మొట్టమొదటిగా అంత్యకలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు ఈరోజు మనమేమిటి అసలు శిష్యరికం అనేది లేకుండా దేవుణ్ణి వెంబడించకుండా దేవునితో అన్యూన్యత లేకుండా నామకార్థపు బోధలు నామకార్థపు బోధలో ఉండి వేషధాన భక్తిలో ఉండి మనం వారిని గురించి చెప్పుకుంటూ మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటున్నాం ఎంత సిగ్గు చేటండి ఎంత సిగ్గు చేటు అంత్యుకీలో ఉన్నటువంటి శిష్యులంట మొట్టమొదటిగా క్రైస్తవులను ఈ ఈరోజు ఏ అర్హత లేదు ఆగలికి విశ్వాసి అని కూడా చెప్పుకోవడానికి సిగ్గిండి సిగ్గిండి రోజు విశ్వాసి విశ్వాసంతో మనం ఉండగలిగితే మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండగలిగితేనే కదా విశ్వాసులు అవుతాం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు విశ్వాసిగా మనం అర్హత లేదు శిష్యులుగా మనం మారలేకపోతున్నాం క్రైస్తవులు అని పిలిపించుకుంటున్నాం ప్రిమిన దేవుని వర్లారా కొన్ని సంవత్సరాలు చదువుకునే చదువునే మరి వన్ బై వన్ కింద మనం చదువుతూ ఉంటాం కదా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు కదా మరి దేవుని యొక్క భక్తి జీవితంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా నువ్వు విశ్వాసంలో స్థిరపడితేనే విశ్వాసి అని నీవు పేరు పెట్టుకోవడానికి అర్హుడు మన విశ్వాసులమండి విశ్వాసులమండి అనుకుంటున్నావు మన బ్రతుకంతా అవిశ్వాసంతోనే కదా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనలో అవిశ్వాసమే ఇంక విశ్వాసం మనం ఎలా కాగలదు ప్రియమణి దేవుని వల్ల మన విశ్వాసులం అవుతేనే మనం పూర్తిగా స్థిరత్వం కలిగిన విశ్వాసులం అవుతేనే విశ్వాసంతో మన స్థిరత్వం ఉంటేనే మనం దేవుణ్ణి వెంబడించగలదు అలా దేవుణ్ణి వెంబడించగలిగితేనే మనం శిష్యులుగా మారగలదు అలా శిష్యులుగా మారగలిగితేనే మనం క్రైస్తవులు అని పిలిపించుకోవడానికి అర్హత కలిగిన వారు ఈరోజు మనకు ఉందంటారా ఒకనాడు దోర్కా శిష్యురాలని పిలిపించుకుంది కదా ఒకనాడు ఆమె శిష్యురాలని జీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా ఈ రోజు మనం అలా అలా అనిపించుకోవడానికి అర్హులమంటారా అర్హులమంటారా చూడండి మరొక మాటను మీరు చూడగలిగితే యహన్స్ సువార్త యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మీరు చూడగలిగితే యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మీరు చూడగలిగితే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులలో యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు ఉండి సత్యమును గ్రహించదరు మీరు నా వాక్యమందు నిలిచి ఉంటేనే సత్యాన్ని మీరు గ్రహించగలదరు గలరు మీరు నా వాక్యమందు నిలిచి ఉంటేనే సత్యమును గ్రహించగలదురు మీరు నాకు శిష్యులయ్యుందరు ఈరోజు సత్యాన్ని గ్రహించాలి అంటే మనము అందులో స్థిరత్వం అనేది ఉండాలండి మనం నిలిచి ఉండాలి వాక్యంలో వాక్యంలో మనం నిలిచి ఉండాలి మనం నిలిచి ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళరా వాక్యాన్ని చదవటలేదు ప్రార్థనా జీవితము లేదు మరి దేవునిలో ఎలా నిలిచి ఉండగలదమండి యేసుక్రీస్తు వారు అంటున్నారు మీరు యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అని చెప్తున్నారు యేసుక్రీస్తులో నిలిచి ఉండడం అంటే ఏమిటి ఇదిగో నెలకొకసారి సంస్కారపు బిందు తీసుకుంటే నిలిచి ఉన్నట్టు వారానికి ఒకసారి ఆయన గూర్చి వింటే నిలిచి ఉన్నట్లా కాదండి ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఇదిగో ఆయన జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా అట్టి రీతిగానే ఉండాలి అలా లేకపోతే ఆయనలో నిలిచి ఉన్నట్లు ఎలా ఉంటాం ఒక మంచివాడి కడుపుని ఒక చెడ్డవాడు పుట్టినప్పుడు అతని కడుపుని ఇతడు ఎందుకు పుట్టాడు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు ప్రియమైన దేవుని వార్లారా చెడ పుట్టావు అని పలుకుతూ ఉంటారు ఈరోజు యేసుక్రీస్తు వారిలో మనం ఆ బాప్తిస్ని తీసుకున్నాం ఆయనలో మనం నిలిచి ఉంటేనే కదా మనం శిష్యులుగా మారగలదు అలా శిష్యులుగా మనం మారగలిగితేనే కదా సత్యాన్ని గ్రహించగలం రోజు అలా వెంబడేస్తలేదు కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండట్లేదు కాబట్టి ఈరోజు సత్యం అనేది మనకి అర్థం కాలేదు కాబట్టి మనం అపార్థం చేసుకుంటున్నాం ప్రేమైన దేవుని వారి వేషధారణ భక్తిని కొనసాగిస్తున్నాం కొనసాగిస్తున్నాం మందిని చూస్తూ ఉంటామండి ఎంతోమందిని చూస్తూ ఉంటామండి వారి నోటి వెంబడి బూతులు సరస్వక్తులు వస్తూనే ఉంటాయి ఇంకానే ఎందుకు వస్తున్నాయి అంటే ఇదిగో సత్యములో వాళ్ళు క్రీస్తులో వాళ్ళు నిలిచి ఉండటం లేదండి నిలిచి ఉండటం లేదు నిలిచి ఉండటం లేదు మనము ఒక్కొక్క మారు సుమారు ఆరు వయసు రోజులు సెమినార్లకు వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడు మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు అదే వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వారం రోజులు సత్యంలో నిలిచి ఉన్నామండి నిలిచి ఉన్నాం నిలిచి ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా అలా వాక్య ప్రకారం వాక్యంలో నిలిచి ఉండి సత్యాన్ని మనం గ్రహించడానికి మనము ఆయన శిష్యులుగా మనము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనము ప్రతిదాన్ని కూడా మనం గ్రహించగలదు అంటే సత్యాన్ని గ్రహించాలి అంటే ఆయనకు శిష్యులై ఉండాలి ఆయనకి శిష్యులై ఉండాలంటే వాక్యం అందు మనం నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి నిలుస్తున్నామా నిలుస్తున్నామా ప్రియమైన దేవుని వారులారా చూడండి మనకి చెప్తున్నటువంటి మాట అలా నిలిచి ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే మనకి అది మరి గారి పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా మీరు విను వినువారై ఉన్న ఎడల మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు మనం అలాగే మోసపుచ్చుకుంటున్నామండి మేము వింటున్నాం కదా వాక్యాన్ని వింటున్నాం కదా వాక్యాన్ని వింటున్నాం కదా అంటున్నాం మనకి మనం మోసపుచ్చుకుంటున్నాం విన్న వాక్య ప్రకారముగా నడవాలి అంటే మనం అందులో నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి అలా నిలిచి ఉండగలిగితేనే మనం ఫలాన్ని పలించగలదాం ప్రియమని దేవుని వారి అలా నిలిచి ఉండగలిగితేనే కదా మనం మతీశువార్తలో కూడా పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఏమని చెప్తారు అంటే యేసుక్రీస్తు వారు మనందరికీ తెలిసినటువంటి మాట ఏమిటి అంటే నా కాడిని మోయాలి అని చెప్తున్నాడు ఎప్పుడు మనం కాడిని మోయగలము సుమారు మనసంగంలోకి వస్తున్న వారినే చూడండి అందులో కొంతమంది ఇదిగో ఆదివారము సోమవారం వస్తారు మరలా బుధవారం శుక్రవారం రానివారు ఉంటారు అంటే మాకు కుదరదండి అంటారు మరి కొంతమంది నాలుగు వారాలు ఆదివారం సోమవారం బుధవారం శుక్రవారం కూడా వస్తారండి కానీ వారు మరలా బయటకు ఎక్కడైనా మన మీటింగ్కి వెళ్తున్నప్పుడు సువార్తకు వెళ్తున్నప్పుడు వారు రారు ఎందుకంటే మాకు బయటకు రావడానికి కుదరదండి అంటారు మరి ఇలాంటి వారిని శిష్యులు అందామా ఇలాంటి వారిని కానీ శిష్యులైతే ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఆయన వారు ఆయన కాడిని మోస్తారంట మోస్తారంట చాలామంది బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి కూడా సిగ్గుపడుతున్నారు అంటే వారు క్రీస్తు కాడి మోయగలరండి మోయగలరా మోయగలరా ఆయన మన పాపాన్ని మోస్తాడు ఆయన ఆయన మన పాపాలను మోస్తూనే ఉన్నాడు కదా ఆయన కాడి ఆయన సువార్థ కాడి మనం ఎందుకు మోయలేకపోతున్నాము అంటే మనం శిష్యులుగా మారలేదు అంటే మనం వాక్యంలో నిలిచి ఉండలేదు అంటే మనం సత్యాన్ని గ్రహించలేదు సత్యాన్ని గ్రహించలేదు ఏమైనా దేవుని వారిలో ఆయన సువార్థ కాడి మోయాలనుకుంటున్నాము కానీ మరి క్రీస్తులో ఉన్నటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి లక్షణాలు మనం గ్రహించగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క కాడిని మనం మోయగలుగుతాం ప్రియమైన దేవుని వాళ్ళ మోయగలుగుతాం ప్రిమణి దేవుని వాళ్ళరా లుకాసు వార్తలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చక్కటి మాటను ఆయన చెప్తూ ఉంటారు అది ఏమిటి అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు శిలువ అంటే శ్రమలు ఈ శ్రమలలో వారు ధైర్యము కలిగి స్థిరత్వము కలిగి వారి జీవితాలను ముందుకు సాగించుకోవాలి అలా సాగించుకుని ఆ శ్రమలకు ఓర్చిన వాడే నాకు శిష్యుడు అని చెప్తున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి మరలా మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల తన శిలువను మోసుకుని తన శిలువను మన శిలువ అంటే శ్రమలకు సాదృశ్యం అని చెప్పుకుంటే మన శ్రమలలో కూడా మనము క్రీస్తు వారిని విడిచిపెట్టుకుండగా మన శ్రమలనే శిలువను మనం మోసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగిస్తే ఆయన శిష్యులం అవుతామంట యేసుక్రీస్తు వారు మరణ పుణాలు జరిగిన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత క్రీ శిష్యులైన వారు మరి మరలా బలాన్ని పొందుకున్నారు ప్రియమైన దేవుని వార్లారా మరి వారికి ఎలాంటి మరణాలు వచ్చాయంటే ఆ మరణాలను మరణాలుగా వారు చూడలేదండి నా యేసుక్రీస్తుని వేసినట్లుగా సిలువ వేయించుకుంట నేను అర్హుడను కాదు అన్నాడు అందులో ఒక శిష్యుడు ప్రియమైన దేవుని వార్లారా శ్రమలకు వారు బాధపడలేదండి శ్రమలకు వారు జడియలేదండి అపోసరైనటువంటి పౌలు గారిని గురించి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఇదిగో నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెబుతున్నప్పుడు పౌలు గారు అధైర్యపడకుండా మరలా ప్రార్థించుకుంటాడు ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్తాడు వారి చంపడానికి చూస్తున్నప్పుడు తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి ముందుకు వెళ్తాడండి అలాంటి వాడే శిష్యుడు ప్రియమైన దేవుని వారులారా ఈరోజు మనలో శిష్యరకపు మనలో ఏమైనా లక్షణాలు కనిపిస్తున్నాయా ఇవన్నీ పాటించిందండి తన సిలువను మోసుకుంటూ ముందుకు నడుస్తుంది ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఏమైనా బలహీనమైనటువంటి ఘటము అని చెప్పుకుంటాం కాని ప్రియమైన దేవుని వర్లరా ఆ బలహీనమైనటువంటి ఘటాలలో నుండి ఒక బలమైన ఘటాన్ని మనం చూస్తున్నాం ఆమె తల్లి దోర్క దోర్క ఒక శిష్యురాలిగా పేరు పొందింది అంటే ప్రియమైన దేవుని వారులారా ఇదిగో వాక్యంలో నిలిచి ఉంది వాక్యాన్ని వెంబడిస్తుంది ప్రియమైన దేవుని వారులారా వాక్యంలో స్థిరత్వం కలిగి ఉంది విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉంది ఒక మంచి విశ్వాసిగా పేరు సంపాదించింది ఒక మంచి శిష్యురాలుగా పేరు సంపాదించింది ఒక మంచి క్రైస్తవరాలుగా పేరు సంపాదించింది ఇంకా ఏం చేస్తుంది అంటే ఆమె జీవితంలో మనం చూడగలిగితే ఎంతో కష్టపడుతుంది ప్రియమైన దేవుని వారులారా ఎంతో కష్టపడుతుంది తన యొక్క సిలువను మోసుకుంటూ తన జీవనాన్ని ముందుకు నడిపించుకుంటుంది ప్రియమైన దేవుని వారులారా ఇక మూడవ సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే అదే అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మీరు చూడగలిగితే మరలా అదే మాటను మనం చదువుకుందామండి మరియు ఎప్పేలో తబితాను ఒక ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరం దోర్క అని పేరు సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసి ఉండెను ఆమె ఎలాంటిదంటే ఆమె దోర్క సత్క్రియలు చేసే స్త్రీ సత్క్రియలు కలిగినటువంటి ఒక స్త్రీ అండి ప్రియమైన దేవుని వర్లారా అంటే ఆమె ఏ ఫలాన్ని ఫలిస్తుంది అంటే మనకి పౌలు గారు చెప్తారు కదా వెలుగు ఫలము నీతి ఫలము సత్క్రియా ఫలము ఫలించాలని ఈమె ఫలించిన ఫలము ఏమిటి అంటే ఒక పక్క వెలుగు ఫలముగా ఫలిస్తుంది ఒక పక్క ఆధ్యాత్మికంగా సత్క్రియా ఫలాన్ని కూడా ఈమె ఫలిస్తుంది దోర్క అంటే ఈ మూడు నాలుగు వచనాల్లో ఉన్నటువంటి మాటలను చూసి చాలా చిన్న జీవితం అనుకుంటే పొరపాటు ఒక బలహీనురాలు అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని వారులారా ఆధ్యాత్మికంగా ఈమె ఎలా ఉంది అంటే పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తుంది ఒక దుప్పి వలె ఒక లేడి వలె చురికైన దానిగా ఉంది ఇంపైన మాటలు పలుకుతుంది తన తోటి వారితో తన పొరుగు వారితో చాలా ఇంపుగా మాట్లాడుతుంది ఆమె మధురముగా మాట్లాడుతుంది ఇంకా ఆమె ఎలా ఉంది అంటే ఒక శిష్యురాలుగా చేర్చబడింది ప్రియమైన దేవుని వారులారా శిష్యరికపు ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి ఈమె ఎంత కష్టపడి ఉంటుందో అక్కడ క్లియర్గా వ్రాయబడలేదు కానీ ఆమె శిష్యురాలుగా మనం చూస్తున్నాం ఇక మూడవదిగా దోర్క ఒక సత్క్రియలు కలిగినటువంటి ఒక స్త్రీగా మనకి కనిపిస్తుంది ప్రియమైన దేవుని వారులారా సత్క్రియా ఆమె ఫలిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా ఆమె ఆధ్యాత్మికంగానూ శారీరకంగాను కూడా ఎంతో పరిచర్య చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈ ఒక్క వచనాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు ఏదైనా కూడా ఒక మరి ఈ యొక్క దాన ధర్మాలు చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం వాటిని ఫేస్బుక్లో పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం వాటి ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది కానీ ద్వారకా గారు ఎటువంటి ఫోటోలు కూడా ఆమె తీయించుకోలేదండి కానీ ఆమె ఆమె చేసినటువంటి సత్క్రియలు ఎలా తెలుస్తున్నాయంటే తన ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు ఏమంటే మన కోసం మనం చెప్పుకుంటే ఏముంది దేవుడు కూడా అదే చెప్తున్నాడు కదా మీరు మీరు చేసిన క్రియలకి మీరు ఫలం ఇక్కడే పొందేసారి ఇంకా అక్కడ ఫలం మీకు లేదన్నట్లు మనం వాక్య గ్రంథంలో చూస్తున్నాం కదా మరి ద్వారికా గారు తన నోటితో తాను చెప్పుకోవడం లేదు కానీ ఈ తల్లిని గురించినటువంటి సాక్ష్యము అనేక మంది అక్కడ చెబుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా ప్రియమైన దేవుని వాళ్ళారా ఎట్టి రీతిగా ఉంది అంటే అక్కడ అక్కడ మనం చూడగలిగితే ఆ దినముల ఎందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పీతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొక్కకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు ఆ మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి వెధవరాన్లందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమణి దేవుని వార్లారా దోర్కా గారు శారీరకంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఆమె ఎంతో సేవ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది మనందరికీ సేవ చేసినటువంటి తల్లి ఎవరు అంటే తెరీషా అని మనకు తెలిసండి అందుకునే ఆమెని మదర్ అని పిలుస్తున్నా మదర్ తెరీషా అని కానీ బైబిల్ గ్రంథములో ఇలాంటి సేవ చేసినటువంటి సేవా జీవితం కలిగినటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు అందులో ఒక తల్లిని గురించి మనం ఆలోచిస్తున్నాం దోర్క అండి పేరు చాలా బాగుంది కాబట్టి పేర్లు పెట్టేసుకుంటున్నాము కానీ ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని ఆమె జీవించింది అండి ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించింది తన పొరుగువారి పట్ల ఎలా ఉందంటే ఒక మంచి సాక్ష్యాన్ని పొందింది ప్రియమని దేవుని వారులరా ఒక మరి కొన్ని పత్రికలో తిమోది పత్రికలో మనం చూస్తూ ఉంటే పౌలు గారు చెప్తూ ఉంటారు ఒక సేవకుడు అవ్వడానికి లేకపోతే ఒక సంఘ పెద్ద అవ్వడానికి కావలసినటువంటి యోగ్యతలు అక్కడ రాస్తూ ఉంటారు ఆ ఈమె ఒక శిష్యురాలుగా ఈమె పేరు పొందింది అంటే ఈమె ఆ యోగ్యత ఈమెకు కలిగింది అంటే ఈమె ఎంత కష్టపడి ఉండాలి ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నటువంటి వారిని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారులారా కొంతమంది ఏం చేస్తున్నారంట కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారు ఆమె శవాన్ని కడిగి శుభ్రపరిచే పనిలో కొంతమంది ఉన్నారు మరి కొంతమందిలో ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో పలానా చోట ఎవరు ఉన్నారంటే అసలు ఈ ఎప్పే ప్రాంతం ఎక్కడుంది అంటే ఇస్రా ఈ ఎరుషలేములకి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఎప్పే ఉంది దానికి ఆనుకుని కొంత దూరంలో ఉన్నటువంటిదే మరి ఈ ఈ యొక్క లుద్ద అనే ప్రాంతము మరి కొందరు వెళ్ళారు పేతురు గారిని తీసుకురావడానికి సంఘ ఆ యొక్క పేతురు గారిని తీసుకురావడానికి వెళ్ళారు మరి కొందరు ఏం చేస్తున్నారంటే ఆమెను గురించి మరి ఆవిని గురించి ఏడుస్తూ ఉన్నారు దుఃఖం దుఃఖాలు సరుపుతూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా మరికొందరు ఏం చేస్తున్నారు అంటే ప్రియమైన దేవుని వారులారా పేతురు గారు రాగానే మరికొందరు తమ ఇళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని వస్త్రాలు తెచ్చి ఇదిగో దోర్కా బ్రతికున్నప్పుడు మాకు కుట్టినటువంటి వస్త్రాలు ఇవన్నీ ఎంత చక్కగా కుట్టిందో ఎంత చక్కగా కుట్టిందో అని వారు చెబుతున్నారు ప్రియమైన దేవుని వారులారా ఇవన్నీ చూస్తున్నారండి పేతురుగారు పేతురుగారు ఇవన్నీ చూసి కూడా ఆయన మో మోకాళ్ళు లేసాడు వెంటనే ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు మన యొక్క సాక్ష్యము ఎవరినైనా కూడా మరి మేలుకొల్పగలుగుతుందా మన సాక్ష్యము ఒకవేళ మనం బ్రతికున్న ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఇటువంటి సాక్ష్యాన్ని మనం పొందే అవకాశాలు ఏమైనా మనకు కనిపిస్తున్నాయా ప్రియమైన దేవుని వాళ్ళారా అలా కనిపించట్లేదు కాబట్టే ఇదిగో చనిపోయిన తర్వాత ఈ కీర్తన గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలోని వీడు ఎప్పుడు చచ్చును అని చనిపోకముందే అనేక మంది చేత సర్టిఫికెట్లు పొందుకుంటున్నారు కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చనిపోయి నేను ఉన్న బ్రతికున్న కాలంలో నేను ఎలాగ మంచి మంచి పనులు చేయలేదు కనుక నేను చనిపోయినప్పుడు నా గురించి మంచి సాక్ష్యం ఉండదు కనుక అని ముందుగానే బ్రతుకుండగానే సమాధులు కట్టించుకుని స్వర్గస్థులైరిని రాయించుకునే వారు కూడా లేకపోలేదు స్వర్గస్థులైరి కీర్తిశేషులు కీర్తిశేషులు ప్రియమణి దేవుని వాళ్ళారా ఆ రాయించుకున్న దాంట్లో కాదండి వారి జీవితాల గురించి ప్రజలు చెప్పుకోవాలి దేహం సమాధిలోకి వెళ్ళిపోతుంది సాక్ష్యం మాత్రం సమాజంలోకి వెళుతుంది ప్రియమణి దేవుని వాళ్ళారా అండి దేహం సమాధిలో పెడితే కొన్నాళ్ళకి కనిపించదు కానీ సాక్ష్యం సమాజంలో మాత్రం కనిపిస్తూనే ఉంటుంది చాలామంది మన ఇరుగు పొరుగున చాలామంది గొప్ప గొప్పవారు అని నేను చెప్పట్లేదు మంచి బుద్ధి జ్ఞానములు ఉన్నవారు చనిపోయినప్పుడు ఇప్పటికీ మనం వారిని తలంచుకుంటూ ఉంటాము కదా చెరిగిపోయిందా వారి పేరు అలాంటిదండి కీర్తి శేషులు అంటే మన శిలాపలక మీద కీర్తి శేషులు అని రాసుకుంటే స్వర్గస్థుల ఇరి అని రాసుకుంటే పరలోక ప్రవేశమని మహిమా ప్రవేశమని రాసుకుంటే ఇవన్నీ చెల్లవండి ఇవన్నీ చెల్లవండి ప్రియమైన దేవుని వర్లారా దోర్కా గారు చనిపోయింది ఆమెను గురించి ప్రజలందరూ కూడా ఇది ఆమె బ్రతికొండగా వారందరికీ పరిచయం చేసింది అంటే శారీరకంగా చేసింది ఆమెకు వచ్చినటువంటి కుట్టు పని కుట్టు పని దానిని ఉపయోగించి వారికి వస్త్రాలు కుట్టినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారుగా వారికి కుట్టినటువంటి అంగీలను తెచ్చంట చూపిస్తున్నారంట ఈరోజు మనకి వచ్చిన పని మరొకరికి చెప్పాలంటేనే చాలా సంశయిస్తూ ఉంటారండి చాలామంది అండి చాలామంది నేను కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను వారు చేస్తున్న పని ఎలా చేస్తున్నారు గమనించాలన్నటువంటి ఆలోచన కలిగి రెండు నిమిషాలు నిలబడేసరికి వారు ఏం చేస్తారంటే వారు చేస్తున్న పనిని మానివేస్తారు ఎందుకంటే వచ్చిన వారు నేర్చేసుకుంటారేమో అని ప్రియమణ దేవుని వాళ్ళారా మీకు వచ్చిన పని మీతోనే సమాధైపోవడం కన్నా అనేక మందికి నేర్పించడం వల్ల అనే అనేక మందికి సహాయపడటం వల్ల మీరు ఇంకా ఫలించేటట్లు అవకాశం ఉంది ఆ చిన్నతనంలో ఒక ఆవిడ మరి ఈ వస్త్రాలను కుడుతూ ఉండేదండి కుడుతూ ఉండేది చాలా పేరు పొందింది ఆమె డబ్బుల కోసం అయితే వస్త్రాలను కుట్టేది కాదు ఇదిగో ఇలా ఆమె మరి క్రీస్తులను అమ్మకపోయినప్పటికీ కూడా ఆమె ఈ దోర్గా యొక్క గుణాలు ఆమెలో నాకు కనిపిస్తూ ఉండేవి అందరికీ అందరికీ చాలా మరి సహాయం చేస్తూ ఉండేది ఏ విధంగా అంటే తనకు వచ్చిన పని టైలరింగ్ పని దాని ద్వారా అందరికీ చాలా హెల్ప్ చేసి ఎంతో ఆమె ఆ కుట్టు పనిని నేర్పించింది ఉచితముగా ఉచితముగా ఆమె లేదండి ఆమె చాలా కాలం క్రిందట ఆమె చనిపోయింది కానీ ఇప్పటికీ కూడా ఆమె కుట్టిన వస్త్రాలను ధరించుకుంటూ ఉంటాం ఇప్పటికీ మేము కూడా అండి ఇప్పటికీ కూడా ఆమె కుట్టిన వస్త్రాలను ధరించుకుంటూ ఉంటాం ఇప్పటికీ కూడా ఆమెను గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ప్రిమిన దేవుని వర్లారా ద్వార్కా గారు చనిపోయారండి అయినప్పటికీ కూడా ఆమె చేసిన పనిని వారు తలంచుకుంటున్నారు ప్రియమిన దేవుని వారులారా కొందరు ఏడుస్తూ ఉన్నారు కొంద కొందరు ఏమో ఆ వస్త్రాలు తెచ్చి పేతురు గారికి చూపిస్తున్నారు బ్రతికుండగా ఈమె మాకు ఎంత మరి శారీరకంగా కూడా మాకు ఎంత హెల్ప్ చేసిందంటే ఇదిగో ఆధ్యాత్మికంగా ఎంత హెల్ప్ చేసిందంటే అని ఆమె పరిచర్య చేసింది కాబట్టే ఆమె ఈ దినబంధు ఆమెకు పరిచర్య చేయడానికి చాలామంది వచ్చారండి చాలామంది వచ్చారు చాలామంది వచ్చారు ముఖ్యంగా చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే చాలామంది మీకు వచ్చినటువంటి చేతి పని విషయంలో మీకు వచ్చినటువంటి ఏ ఏదైనా సరే ఎదుటివానికి నేర్పించడానికి ఉపయోగపడండి ప్రియమైన దేవుని వారులారా ఉపయోగపడండి ఒకనాడు మరొక్కరు మీకు నేర్పించకపోతే మీరు ఎలా నేర్చుకున్నారు ద్వారకా గారు చూసారా ఆమె చనిపోయినప్పటికీ కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుతుంది ప్రియమైన దేవుని వారులారా ఇంతమందికి ఈమె సత్క్రియలు చేయకపోతే ఇంతమంది వచ్చి ఆమెకి ఈ యొక్క సేవ ఎలా చేస్తారండి ఎలా చేస్తారు అదిగనే బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఎక్కడో ఉన్న నీ రక్త సంబంధి కంటే నీ పొరుగువాడు నీకు వాసి అని ఉంటుంది ఇదిగో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చారు ఇదిగో ఆమెను గురించి మరి మరి చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి ఒకసారి అయినటువంటి పౌలు గారు గారికి ఒక మాటను రాస్తూ ఏమని చెబుతున్నాడు ఈయన మనం చూడగలిగితే మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు చూడగలిగితే ఒక మాటను తీతుగారికి ఆయన హెచ్చరిక మాటగా ఒక మాట చెబుతూ ఈ మాట నమ్మదగినది కనుక యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా మనసు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పవచ్చుండవాలనని కోరుచున్నాను ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి ఏమని చెప్తున్నారంటే పౌల్ గారు ఇదిగో విశ్వాసం ఉంచడమే మాత్రమే కాదు వాక్యం వినడం మాత్రమే కాదు సేవా జీవితంలో ఉండడం మాత్రమే కాదు సత్క్రియలు కూడా చేయడం అలవాటు చేయి వారికి సత్క్రియలు చేయాలన్నది వారికి నేర్పించు నేర్పించు అని చెప్తున్నారు నిజంగా ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుందండి నేను చూసినది నేను అనుభవించినది ఏమిటంటే మన సహోదరులు ముస్లిం సహోదరులు ఉంటూ ఉంటారు కదా ముస్లిం సహోదరులో మరి ఒక తెగ మరి ఏ తెగకు సంబంధించి నాకైతే తెలియదు కానీ వారు స్త్రీలైన వారు ఏం చేస్తూ ఉంటారంటే ఉదయం అంతా వారి ఇంటి పని అంతా చూసుకుని వారి మధ్యాహ్న కాలం మంది ఒక బృందంగా ఏర్పడి వారు ఒక ఖాళీగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక ఇంట్లోనికి వచ్చి ఇదిగో అందరినీ అందరినీ పిలిచి ఇదిగో కొంతసేపు వారికి వచ్చిన పని అది వర్కులు చేస్తున్నారా లేకపోతే కుట్ ఏమైనా పువ్వులు అల్లుతున్నారా బుట్టలు అల్లుతున్నారా లేకపోతే టైలరింగ్ చేస్తున్నారో వారికి వచ్చింది ఏ పని అయితే ఉందో ఆ పనిని నేర్పిస్తారండి నేర్పిస్తారు ఒక ప్లేస్ని ఎన్నుకుంటారు అందరినీ స్త్రీలైన వారు అందరినీ అందులో కులమని మతమని వర్గమని ఏ భేదం ఉండదు ఎవరైనా రావచ్చు నేర్చుకోవచ్చు అయితే ఉచితముగా నేర్పిస్తారు అలా ఉచితముగా నేర్పించి సుమారు రెండు గంటల సేపు ఉచితముగా నేర్పించి ఆ రెండు గంటల తర్వాత మరి బైబిల్ గురించి ఖురాన్ గురించి భగవద్గీత గురించి ఈ మూడు గ్రంథాలను గురించి కూడా అందులో ఉన్నటువంటి వాస్తవాలని చెప్తారు ఎందుకంటే వచ్చిన వారు ఈ మూడు తెగలకు వారు ఉంటారు కనుక క్రైస్తవులు ఉంటారు ముస్లింస్ ఉంటారు హైందవ సోదరులు ఉంటారు కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా ఈ మూడు గ్రంథాలను గురించి కూడా చెబుతూ ఉంటారు అందులో ఉన్న వాస్తవాలను చెబుతారు వాటిని మీరు కేవలం మీరు మాత్రమే కాదు మీ పిల్లలకు కూడా నేర్పించాలి చిన్నప్పటి నుంచి అని చాలా చక్కగా చెప్తూ ఉంటారండి నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏదో గొప్పవారం పరిశుద్ధులం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ మనకన్నా ఒక ముందు ఒక అడుగు ముందే ఉన్నారు వారు అదే గారికి చెప్తే ఏమని చెప్తున్నారు అంటే ఈ మాట నమ్మదగినది కనుక దేవుడి అందు విశ్వాసం ఉంచడమే కాక సత్క్రియలు సత్క్రియలు సత్గా శ్రద్ధగా చేయుటందు మనసు ఉంచాలని వారికి హెచ్చరించని చెప్పి ఇవి మంచివి మనుషులకు ఉపయోగకరమైన వ్యూ మనుషులకు ఉపయోగకరం ఇవి ఆధ్యాత్మికంగాను తన జీవితాన్ని సాగిస్తుంది మనుషులకు ఉపయోగకరంగాను తన టైల్ రింగ్ పనిని చేస్తుంది చేస్తుంది ఆలోచించామా ప్రియమైన దేవుని వాళ్ళారా కేవలం మనం అంటున్నాము ఇదిగో ఆకలి కొనేవాడు ఎవరైనా వస్తే మనం ముందు వాక్యం చెప్తే అతనికి మనసు పెడతాడా ముందు అతనికి కావలసింది ఆ కడుపుకి ఆ గుప్పిడే అన్నం పెట్టాలండి ఆ పెట్టిన తర్వాత కదా మనం చెప్పవలసింది కానీ మనము ఏదో అనుకుంటున్నామో మనం ఏదో చేస్తున్నాం దేవుడు అనుకున్నది మనం చేయట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా మనం దేవుడు అనుకున్నది చేయట్లేదండి అదే తీతుగారికి చెప్తూ మరొక మాట ఏమని చెప్తున్నారు అంటే రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో కూడా అనగా మహా మన మహాదేవుడను మహారక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్నని మనకు బోధించున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే ఎలా ఎవరి కోసమంట తను తాను అంగీకరించుకున్నాడంట తను తాను అప్పగించుకున్నాడంట ఆయన సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలందరి కోసము ఎందుకు సత్క్రియలు చేయాలయ్యా అని అడగలిగితే అయ్యో సత్క్రియలు చేసే వారి వారి కోసమే నా ప్రాణాన్ని నేను అప్పగించుకున్నానని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ప్రియమైన దేవుని వర్లరా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు సత్క్రియలకు ఎంత ఫలముందా ఇంకా ఎంత ఫలం ఫలముంది సత్క్రియలకు మనం చూడగలిగితే ఇంకా ఎంత ప్రయోజనకరము ప్రజలకు ప్రయోజనకరమని అని అక్కడ తీతుగారికి తిమోతిగా అపోజిడ్ అయినటువంటి పౌలు గారు చెబుతున్నారు కదా ఎంత ఫలం ఉంది అని మనం చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక రోమా పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మీరు చూడగలిగితే అందరూ మీ బైబిల్ తెరిచి రోమాపత్రిక రెండవది ఏడవ వచ్చిన చూడగలిగితే సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి సత్క్రియలను ఓపికతో చేయించు ఇంకా ఓపికతో చేయాలంటే మనం ఒక సత్క్రియ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాం అంతే ఒకసారి ఒక పని చేస్తున్నాము దానికి ఒక వందల ఫోటోలు తీయించుకుంటున్నాము అవి సెల్ ఫోన్లోంచి పంపిస్తూ ఉంటున్నాం ఇది చాలు అనుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారు కానీ సత్క్రియలు అనేది ఓపికతో చేయాలంట అలా చేస్తేనంట నీకు మరి నిత్య జీవము లేఖనములందు నిత్య జీవం ఉంది లేఖనములందు నిత్య జీవం ఉంది అది మనకు ఎలా వస్తుంది ఎలా వస్తుంది కేవలం వాక్యం వింటే వచ్చేస్తుందా కేవలం ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వచ్చేస్తుందా సత్క్రియలు కూడా చేయాలంట సత్క్రియలు కూడా చేయాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి అంటే మనకు నిత్య జీవం రావాలంటే అందులో భాగంగా ఏం కావాలి మనకి సత్క్రియలనే ఫలం కూడా కావాలి మనకి ఆ ఫలాన్ని కూడా మనం ఫలించాలి దోర్కా గారు సత్క్రియలనే ఫలాన్ని ఆమె ఫలిస్తుంది ఆమె సత్క్రియలకు ఇరుగు పొరుగు వారే సాక్షులుగా మనకిక్కడ కనిపిస్తున్నారు ఆమెకి నిత్య జీవం వచ్చిందంటారా పరిశుద్ధ గ్రంథంలోనికి తన పేరు వెళ్ళిందంటే జీవగ్రంథంలోనికి ఆమె పేరు వెళ్ళే ఉంటుంది కదండి వెళ్ళే ఉంటుంది ప్రేమని దేవుని వాళ్ళరా చూడండి ఇక నాలుగవగా నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ప్రియమణి దేవుని వర్లారా దోర్ఖా సేవా జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందింది కదా ఆ సాక్ష్యాన్ని మనం ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వర్లారా మనం చూడగలిగితే చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మనం చదువుతున్నటువంటి వాక్య భాగమే మూలవచనము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మరి అందరూ వచ్చి ముప్పై తొమ్మిదో వచనంలో అందరూ వచ్చి ఆమె గురించి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అందరూ వచ్చి ఆమె ఆమె దగ్గర ఏడుస్తున్నప్పుడు అందరూ వచ్చి తాము చే ఆమె చేసినటువంటి ఆ పనిని ఆ కుట్టు పనిని చూపిస్తున్నప్పుడు అందరి మాటలు విన్నప్పుడు నలభై వచనంలో పేతురు అందరికీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనిగా ఆమె కన్నులు తెరిచరు వారు సాక్ష్యాలు వింటున్నప్పుడు ఇదిగో ఆ ఆ యొక్క శవం దగ్గర ఆయన మోకరించాడండి మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఇదిగో శవం తిరిగి లేచింది శవం సజీవురాలుగా నిలిచిందండి సజీవరాలుగా నిలిచింది ప్రియమైన దేవుని వాళ్ళ ఆమె చనిపోయింది సేవ చేస్తున్నారు అందరూ చాలా బిజీగా ఉన్నారు కానీ పేతురు గారు మాత్రం అక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేశారు మోకరించి సమాధి కార్యక్రమం బహుశా గారి చేతుల మీద జరగాలనుకున్నారు కాబట్టి వెళ్ళి తీసుకురమ్మన్నారు కానీ ఏం జరిగిందో తెలుసా సమాధిలోకి వెళ్ళలేదండి దేహం ఇదిగో సమాజంలో ఉన్నటువంటి సాక్ష్యం చేత ఆమె సజీవురాలిగా నిలిచింది సజీవురాలిగా నిలిచింది ప్రియమైన దేవుని వాళ్ళారా అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాన్లను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించను ఆమెను చేయిచ్చాడు లేవనెత్తాడు ఆమె ఎందులో నుండి లేచింది అంటే మరణములో నుండి లేచింది ప్రియమైన దేవుని వారి దేని నిమిత్తం లేచింది అంటే ఆమె చేస్తున్నటువంటి సేవా జీవితం ఆమె చేస్తున్నటువంటి ఆ పరిచర్య ఆమె పొందిన మంచి సాక్ష్యము ఆమె చేసినటువంటి సత్క్రియల ప్రవర్తన దీనివల్ల ఆమె మరణములో నుండి లేచింది ఆమె మరణములో నుండి లేస్తే ఈరోజు ఆమెను పోలి ఒకవేళ మనం నడుచుకోగలిగితే ప్రియమైన దేవుని వారులారా రెండవ మరణము నుండి మనం లేవమా అసలు రెండవ మరణం అనేది తప్పించుకో ఉంటాము కదా మనం లేవమా మనము మృదుల పునరుత్నం అనేది మనకు కలగదా ప్రియమణ దేవుని వారి ఆలోచించండి ఒకసారి ఇంకా మనము ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు అయితే మనం కొంతమంది జీవితాలను మనం చూడగలిగితే రోమిలకు రాసినటువంటి పత్రిక ఆ చివరి అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే పదహారవ అధ్యాయము పదహారో అధ్యాయం మొదటి వచనంలో మీరు చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక పదహారో అధ్యాయము ఆ మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే కెంక్రేయలో ఉన్న సంగపు పరిచారకురాలగు పీబే అను ఒక సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ విలువైన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను ఈమె ఎవరు అంటే ఈమె ఈమె పరిశుద్ధులకు తగినట్లుగా జీవించినటువంటి స్త్రీ ఈమె ఎలాంటిది అంటే సంఘములో పరిచారకురాలు సంఘములో పరిచారకురాలు ఈమె ఇంకా ఎలాంటిది అంటే ఆమె అనేకులకు సహాయకురాలుగా మంచి సాక్ష్యం పొందినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది ఎంత సహాయకురాలుగా ఉండకపోతే ఎంత ఆధ్యాత్మికంగా ఆమె సత్క్రియలు చేయకపోతే సేవా జీవితంలో ముందుకు వెళ్ళకపోతే ఆ సంఘ పరిచర్య చక్కగా చేయకపోతే పౌలు గారే సిఫరా చేస్తారు పౌలు గారే సాక్ష్యం చెప్తారు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు మన గురించి మన ఇంటిలో మంచి సాక్ష్యం ఉందా మన పిల్లల ఎదుట మనకు సాక్ష్యం ఉందా భర్తల ఎదుట మనకు సాక్ష్యం ఉందా ఇరుగు పొరుగు వారి ఎదుట మనకు సాక్ష్యం ఉందా కానీ ఈ స్త్రీని మనం చూడగలిగితే ఈమెకు సాక్ష్యం ఎవరు చెప్తున్నారు అంటే అపోస్తునైనటువంటి పౌలు గారే సాక్ష్యం పలుకుతున్నారు అపోసరైనటువంటి పౌలు గారే సాక్ష్యం చెప్పుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ చూడండి మూడవ వచనంలో కూడా క్రీస్తు యసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును నా జత పని వారైనా నాతో పాటు పనిచేసినటువంటి సువార్త సేవలో ముందుకు సాగినటువంటి వారైనటువంటి అకుల్లా అనడం లేదండి మొట్టమొదటిగా ప్రిస్కిల్లా అని పిలుస్తున్నారు పౌలు గారు నేను బహుశా అనుకుంటూ ఉంటాను అకుల్లా గారి కన్నా ప్రిస్కిల్లా గారు చాలా ముందుగా ఉండుంటుంది సేవా జీవితంలో చాలా ఉజ్జీవం కలిగి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ వచనంలోనే కాదండి అపోస్తుల కార్యాలు పద్దెనిమిదో వచ్చ పద్దెనిమిదో అధ్యాయంలో కూడా ప్రిస్కిల్లా అకుల్లా అని రాయబడుతుంది ఒక విద్యా మరి ఒక పండితుడు వచ్చినప్పుడు ఆ పండితుడికి పాఠాలు చెప్పారు అప్పుడు వీళ్ళిద్దరి భార్యాభర్తల గురించి వ్రాస్తున్నప్పుడు ప్రిస్కిల్లా అకుల్లానే వ్రాయబడింది అంటే దీనిని బట్టి మీరు చూడగలిగితే భర్త పేరు కన్నా భార్య పేరును ముందు పెట్టి పౌలు గారు వ్రాస్తున్నారు అంటే ఆమె చాలా మరి మంచి పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకురాలు అని చెప్పవచ్చు మంచి సేవకురాలు అని చెప్పవచ్చు ఏమండి ఇలాంటి గొప్ప గొప్ప సేవకురాళ్ళు ఎంత మంచి సంఘ పరిచారకులు శిష్యులు శిష్యురాళ్ళు ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఈనాటి బోధలు మనం వింటున్నప్పుడు ఏమంటున్నారో తెలుసా అసలు మరి స్త్రీ సంఘములో ప్రస్తావించకూడదు స్త్రీ సంఘములో మాట్లాడకూడదు అంటున్నారు ఆధ్యాత్మికంగా చూస్తే మనకి మన ఆత్మకు లింగ భేదం లేదని మన అందరికీ తెలుసు శరీరం మాత్రమే ఆడామ కానీ శరీరాలు ధరించము కానీ ఎవరికి కూడా ఆత్మకి లింగ భేదం అనేది లేదని మనకు అన అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఇదిగో ఈ విషయానికి వచ్చేసరికి స్త్రీ ప్రసంగించకూడదు అని చెప్తున్నారు చాలా మంది వారికి కావలసిన నచ్చిన వచనాలను చూపిస్తూ ప్రియమైన దేవుని వర్లారా ఇక్కడ పదహారో అధ్యాయము చూడండి ఆరో వచనాన్ని కూడా మీరు చూడగలిగితే ఇక్కడ మీ కొరకు బహుగా ప్రయాసపడిన మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరి వందనములు బహుగా ప్రయాసపడిందంటే బహుగా ప్రయాసపడి ఏమండి ఒక పురుషుడు బహుగా ప్రయాసపడ్డాడు అంటే అర్థం ఉంది ఎందుకంటే ఆయనకి పని చేసుకుని వచ్చిన తర్వాత ఆయనకి పని ఏమీ ఉండదు ఇంకా తన యొక్క సమయాన్ని తన యొక్క బలాన్ని ప్రభు సేవలో అర్పించగలడు ఒక స్త్రీని చూడగలిగితే ఒక స్త్రీ కుటుంబంలో సంసార జీవితంలో ఎన్నో ఉంటూ ఉంటాయండి పిల్లల పట్ల ఒక పక్క పిల్లల్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి ఒక పక్క కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి ఒక పక్క పరిసర ప్రాంతాల్లో ప్రజల విషయంలో మరి తనకు తాను మరి శ్రద్ధ కలిగి ఉండాలి ఒక పక్క బంధువుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి ఎందుకంటే కుటుంబంలో ఏదొచ్చినప్పటికీ పురుషుడి కన్నా స్త్రీనే అంటూ ఉంటారు ఎక్కువ ఒక పిల్లవాడు చెడిపోయినా కూడా ఎంత మంచి బిడ్డను కన్నావమ్మా అని నీచంగా మాట్లాడుతూ ఉంటారు అపహాస్యం చేస్తూ ఉంటారు అంటే స్త్రీకి చాలా ఉంటాయండి సమస్యలు అందుకునే మరి ఓర్పు విషయంలో కూడా స్త్రీకి ఓర్పు ఎక్కువ అని శాస్త్రవేత్తలు కూడా ఈరోజు చెబుతున్నారు అది కేవలం పురిటి నొప్పులను గురించి చెప్తున్నారు అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని వాళ్ళారా ఎన్నో విషయాల్లో ఊరము కలిగి అన్నీ చక్కబెట్టుకుంటూ వస్తుంది అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఆరో వచనములో నాకు బహు నాకు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనమ్ములు బహుగా ప్రయాసపడింది ఇంటి పని చక్క పెట్టుకుంటూ పిల్లల పనులు చక్క పెట్టుకుంటూ కుటుంబాన్ని సరిదిద్దుకుంటూ కావలసినవన్నీ మరి తెచ్చుకుంటూ వండి వడ్డించుకుంటూ కూడా ప్రభు పనిలో చక్కగా ప్రయాసపడిందంటండి ఈమె మరియా మరియా ప్రియమైన దేవుని వాళ్ళు ఆలోచించండి చూడండి అదే పన్నెండో వచనంలో కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు పన్నెండవ వచనంలో మీరు చూడగలిగితే ప్రభువు నందు ప్రయాసపడు తృపైనగును త్రూష్ త్రూశూషను వందనములు ప్రియురాలకు పరిశీషణకు వందనములు ప్రియమైనది ప్రియురాలు అంటే చాలామంది అబార్ధం చేసుకుని పౌలు గారికి ప్రియురాలు ఉంది అని చెప్పుకునే వదంతులు కూడా లేకపోలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా అందుకునే ప్రియమైన దేవుని వాళ్ళ వాక్యాన్ని ఆలోచిస్తూ పరిశీలిస్తూ చదవమని చెప్పేది ప్రియురాలు అంటే ప్రియమైనది ప్రియమైనది ఇక్కడ ద్వారకా గారిని మనం చూడగలిగితే ద్వారకా గారి గురించి ఎవరో సంబంధం లేని వారు ఎందుకు ఏడుస్తున్నారు ద్వారకా గారు ఒకవేళ ఆ కుట్టిన వాటికి డబ్బులు తీసుకుని ఉంటే ఒకవేళ మరలా తెచ్చి ఎందుకు చూపిస్తున్నారు అండి కుట్టింది డబ్బులు తీసుకుంది అయిపోయింది అనుకోవచ్చు కదా కానీ ఎందుకు అంటే ప్రియమైన దేవుని వారులారా ఆమె ఎంతో ప్రేమించింది వారిని ఆ వారు కూడా ఆమెను ప్రేమిస్తున్నారు ఈమె కూడా ఏ ఏంటి అంటే ఈమెను కూడా మనం చూడగలిగితే ఈమె కూడా పెరిషీసు ఈమె కూడా ప్రేమపూర్వకంగా ప్రభు పనిని చేసింది అందరికీ సహాయకురాలుగా ఉంది కాబట్టి ప్రియుమైనది అని అర్థం పలికే ప్రియురాలు అని రాయబడింది ప్రియమైన దేవుని వర్లారా ఈ పత్రికను రాస్తున్నటువంటి తెర్తియు ఇది ఎలా వ ఎలా వర్ణించి రాస్తున్నారు పౌలు గారు చెబుతుంటే ఎవరు రాసారండి ఇది తెర్తియు అనే వ్యక్తి రాశాడు అది ఇరవై రెండో వచనంలో మీకు కనిపిస్తుంది ఈ పత్రికను రాసిన తెర్తియు అను నేను తిర్తియుర్తియు అనే వ్యక్తి ఈ పత్రికను రాస్తున్నాడు పౌలు గారు చెప్తున్నారు పౌలు గారి యొక్క మనసులో మాటలు తిర్తియు కాగితం మీద పెన్నుతో రాస్తున్నాడు ప్రియమణ దేవుని వర్లారా అంటే ఆ వ్రాసే విధానంలో ఒకవేళ లోటుపాట్లు ఏమైనా కనిపించవచ్చు ప్రియురాలు అంటే ప్రియమైనది అందరి చేత ప్రేమింపబడింది అది ప్రభువును పన్ను బట్టి ఈరోజు దోర్క అందరి చేత మంచి సాక్ష్యం పొందలేదా మంచి సాక్ష్యం పొందలేదా ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి ఈరోజు ఎంతోమంది ఎంతోమంది వాక్యానికి అనుగుణంగా నడిచేవారు ఉన్నారు మరి ఎంతోమంది వాక్యాన్ని అపార్థం చేసుకునేవారు కూడా లేకపోలేదు అండి ఎంతోమంది దోరకా దోరకా శిష్యురాలుగా పిలువబడింది ఎంత ప్రయాసపడితే శిష్యురాలుగా పిలువబడి ఉంటుంది ఎంత ప్రయాసపడి ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా అయితే ప్రతి సద్గుణం కూడా ఆమెలో ఉన్నట్లుగా మనకు కనిపించింది ఆమె ఎలాంటిదంటే పేరుకు తగిన జీవితాన్ని జీవించింది ఆమె ఎలాంటిది అంటే ఒక శిష్యురాలిగా పేరు పొందింది ఆమె ఎలాంటిది అంటే ఆమె సత్క్రియలు అనే ఫలాన్ని పొందుకుంది ప్రియమైన దేవుని వాళ్ళారా ఆమె ఎలాంటిదంటే సమాజంలో దేహం సమాధిలోకి వెళ్ళిపోతుందని అని తెలిసి కూడా సమాజంలోకి వెళ్ళవలసినటువంటి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది ఈరోజు అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా ప్రిమణి దేవుని వాళ్ళారా ఆలోచించండి ఒక మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకుని ఇదిగో ఆమె చేసినటువంటి సేవా జీవితాన్ని గుర్తించి అనేక మంది వారు కూడా సేవా జీవితాలు జీవిస్తున్నారు అవార్డులు తీసుకుంటున్నారు ప్రియమణ దేవుని వాళ్ళారా మదర్ తెసాను ఆదర్శంగా తీసుకుని అవార్డులు తీసుకుంటున్న వారిని మనం చూస్తున్నాం కదా ఈరోజు ఒకవేళ దోర్కా గారిని కానీ మనం ఆదర్శంగా మాదిరికరంగా మనం తీసుకోగలిగితే ప్రియమణ దేవుని వాళ్ళారా మనము కూడా ఒక ఒక సర్టిఫికేట్ కాదండి మనము కూడా చక్కటి ఒక పుస్తకములో రెక్కింపబడతాము అది మరి అందరికీ తెలిసినటువంటి ఏది గిన్నెస్ బుక్ అనుకుంటే తప్పు ప్రి ప్రియమైన దేవుని మరి ఎలాంటిది అంటే ప్రియమైన దేవుని వార్లారా మన పేర్లు కూడా ఇదిగో ఈ యొక్క గారి యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడింది మనము కూడా గారిని పోలి ఆమెను మాదిరికరంగా పెట్టుకొని ఒకవేళ మన జీవితాలు మనం సాగించగలిగితే మన పేరు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది ప్రియమైన దేవుని వార్లారా మనము కూడా దేహం మట్టిలోకి వెళ్ళిపోద్ది దేహం సమాధిలోకి వెళ్ళిపోద్ది కానీ ఇదిగో మనము కూడా సమాజంలో ఉండేది సమాజంలోకి వెళ్ళేది ఒక మ మంచి సాక్ష్యం కాబట్టి అలాంటి అటువంటి మంచి సాక్ష్యాన్ని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుని మన అంశాన్ని ముగించుకుందామంది అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి అయ్యా తండ్రి దేవా ఈరోజు సమాజంలో తండ్రి అయ్యా ఇదిగో మీ గ్రంథాన్ని చూసి దాని ప్రకారంగా జీవించినటువంటి ఎంతోమంది మహనీయులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అందులో మదర్ తెరీసానగా మా అందరికీ తెలిసినటువంటి తల్లి కానీ తెలియని తల్లులు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నారు ఈరోజు అలాంటి తల్లి దుర్గా తల్లిని గురించి మేము ఆలోచించాము దేవా ఆమె జీవితంలో ఎన్నో తండ్రి దేవ ఎన్నో విషయాలను మీరు మా హృదయాలకు అందించారు దేవ తండ్రి కేవలం వినువారు మట్టికై ఉండకుండగా ఆ ఆమె జీవితాన్ని మా కళ్ళ ముందు పెట్టుకునే తండ్రి మా జీవితాలు ముందుకు సాగించుకునే భాగ్యాన్ని అయా తండ్రి దేవా అయా కృపతో మరొక్కసారి తండ్రి ద్వారకా యొక్క జీవితాన్ని మేము ఆలోచించుకుంటూ నెమరు వేసుకుంటూ తండ్రి సమాజంలో మంచి సాక్ష్యాన్ని పొందుకునే తండ్రి అయా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథంలో తన పేరు లెక్కించుకుంటే మా పేర్లను మేము జీవగ్రంథంలో లెక్కింపబట్టుకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మా మధ్యలో బలహీనలైన వారిని బలపరచండి అనారోగ్యంతో ఉన్న వారిని ఆదరించండి ప్రతి విషయాన్ని మీ పాదములు చెంత పెడుతూ తండ్రి దేవా మీరే మాకు కృప చూపుతారని కోరుకుంటూ తండ్రి దేవా తండ్రి అయ్యా మీరు ఫలించమన్న ప్రతి ఫలాన్ని మేము పలించడానికి అడుగులు ముందుకు వేస్తుండగా తండ్రి అయ్యా ఒకనాడు పేతురు చేయి చాపి ఆమెను పైకి లేవనెత్తినట్లుగా తండ్రి ఈరోజు మీ చేతితో మమ్మల్ని పట్టుకునే తండ్రి ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములై ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమె సోమవారం తరగతికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరన వందనాలు చెల్లించుకోవచ్చు